నేను కూడా మన హాస్పిటల్లోనే తప్పు జరిగిందేమో అని సందేహించాను. కానీ అది కాదు. మరేంటి? ఆ పాపకి చాలా కాలంగా ఒక వ్యాధి ఉంది. వ్యాధ? ఏమంటున్నావు మురళి? ఇండియాలో ఉన్న మా ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్కి అన్ని రిపోర్ట్స్ పంపించాను. ఇప్పుడే కన్ఫర్మ్ చేసి చెప్పారు, లాంగ్ ట్యూటీ సిండ్రోమ్. ఇది యూరోప్లో ఒక ఫ్యామిలియర్ డిసీజ్. ఎటువంటి సింటమ్స్ లేకుండా సడన్ డెత్? ఎలా? ఈ డిసీజ్కున్న గుణమే అది. సరే, నేను తులసిని కలవడానికి వెళ్ళాలి, నాతో కొంచెం వస్తావా? ఇక ఆమెకు చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం? ఒకవేళ చెప్పినా వాళ్ళు నమ్ముతారనుకుంటున్నావా? వాళ్ళు నమ్ముతారో లేదో నా మీద ఏ తప్పు లేదని నిరూపించుకోవాలి. దీనివల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. హాస్పిటల్ అంటే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి, దీనికి ఎమోషనల్ అవుతున్నావా? ఒక చిన్న పాప చనిపోయింది, దానికి ఒక విధంగా నేనే కారణం. నీకు ఇవన్నీ అర్థం కావు. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీ అమ్మాయికి చాలా కాలంగా ఒక వ్యాధి ఉంది, అందువల్లే పాప చనిపోయింది. అన్ని రిపోర్ట్స్ మేము ఇండియాకి పంపించాము, అక్కడ డాక్టర్సే కన్ఫర్మ్ చేశారు. ఇందుకని మీరు మురళిని తప్పుగా భావించడం. మీ దగ్గరికి వచ్చి నేనేమైనా డబ్బులు అడిగానా? తప్పు చేసేసి నా పిల్ల మీద అభాండం వేస్తారా? వెళ్ళండి. ఏదేదో చెప్పి మీరు నా దగ్గర అవమానాలు పాలు కాకండి. వెళ్ళిపోండి. జస్ట్ ఎ మినిట్. నో ప్రాబ్లం. చెప్పండి మిస్టర్ మురళి. అలాగా? ట్విన్స్ అయితే అప్పుడు ఈ పాపకు కూడా వ్యాధి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? కంప్లీట్గా మొత్తం టెస్టులు చేయాల్సిందే, ఆ తర్వాతే ఏం చేయాలనేది డిసైడ్ చేయగలం. ఒకవేళ ఆ పాపకు కూడా డిసీజ్ ఉండుంటే ఎలా క్యూర్ చేయగలం డాక్టర్? నేను యూరోప్లో కొంతమంది డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ చేస్తున్నాను. పర్టికులర్గా మందు అనేది ఇప్పటి వరకు లేదు. టెస్టులు చేయించండి, చూద్దాం. ఓకే డాక్టర్. మురళి, నువ్వు చేసేది నాకేం నచ్చట్లేదు. అందుకని అలాగే వదిలేయగలమా? ఆ పాపకు కూడా అదే డిసీజ్ ఉండుంటే. అమ్మా, నాకు తారా లేకుండా నిద్ర పెట్టడం లేదమ్మా, ఇకపై మనమిద్దరమే ఉండాలా? నాన్న వచ్చేస్తారా? వచ్చిన వెంటనే మన ఊరికి వెళ్ళిపోదాం. అక్కడ తాతయ్య, నానమ్మ, పిన్ని, బాబాయ్, తమ్ముడు అందరూ ఉన్నారు. అలాగా నాన్న రాకపోతే మనం ఏం చేయాలి? నువ్వెందుకని అలా ఆలోచిస్తున్నావు? ఇలారా, ఏంటండి ఇది? నేను ఎంత చెప్పినా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ముందు మీరు ఒక నిజాన్ని దాచడం కోసం అబద్ధం చెప్పారు, ఇప్పుడు ఆ అబద్ధాన్ని కాపాడటానికి ఇంకొక అబద్ధం. అలా అయితే నేను చెప్పింది మీరు నమ్మట్లేదు కదా? మీరెందుకు ఇలా చేశారని నేను ఎప్పుడైనా అడిగానా? అలాంటప్పుడు ఎందుకు? క్షమించండి, తప్పు నా వైపే ఉంది. దయచేసి ఇంకోసారి నా దగ్గరకు వచ్చి ఇలా ఇబ్బంది పెట్టకండి.